హాయ్ గైస్, దిస్ ఇస్ స్టార్ బాబీ. మీరందరూ ఫస్ట్ క్లాస్గా ఉన్నారని ఆశిస్తున్నాను. ఈరోజు నేను చేయబోతున్న బ్లాగ్ ఏంటంటే, కొరియాలో రాజులు రాణులు ఉంటారు కదా, ఆ రాణి యొక్క గెస్ట్ హౌస్ మీకు చూపెట్టబోతున్నాను. ఎప్పుడో 1600 సంవత్సరంలో చైనీస్ రాజు కొరియాని పరిపాలించేవాడంట. తన రాణుల్లో ఒక్కలని ఇక్కడ డోంగ్మియో అనే ఏరియాలో ఒక ప్యాలెస్ లాంటిది కట్టి ఇక్కడ ఉంచేవాడు. తన కూడా అప్పుడప్పుడు వచ్చి వెళ్ళేవాడట. అయితే అది ఎలా ఉన్నది ప్యాలెస్, ఆ ప్యాలెస్ అంత ఆర్కిటెక్చర్ ఎలా ఉన్నది అనేది మీకు చూపెట్టబోతున్నాను. చూడండి, మీ యొక్క కామెంట్స్ నాకు తెలియచేయండి. నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను ఈ వ్లాగ్ చేయడానికి, చూడడానికి కూడా. అంటే రాణికి ఎటువంటి ఫెసిలిటీస్ ఇచ్చాడు అనేది మీరు కూడా చూద్దరు. కానీ అసలు మన గర్ల్ ఫ్రెండ్స్కే మనం చాలా రకాల ఫెసిలిటీస్ ఇస్తాం కదా, అటువంటిది అప్పట్లో రాజు, చాలా పెద్ద రాజు, ఎలాంటి ఫెసిలిటీస్ తన రాణి గారికి ఇచ్చాడు అనేది మనం చూద్దాం. ఈరోజు ఈ వ్లాగ్లో ఈ ప్యాలెస్ని ఎక్స్ప్లెయిన్ చేయడంతో పాటు మీకు ఒక అందమైన యుద్ధంలో పుట్టిన ప్రేమ కథను కూడా చెప్పబోతున్నాను. ఎందుకంటే ఈ ప్యాలెస్ హిస్టరీ గురించి, ఇక్కడ ఉన్న లోకల్ పీపుల్ గురించి అడిగినప్పుడు ఈ ప్రేమ కథ గురించి ఇంకా బాగా చెప్పారు. అప్పటి నుంచి నాకు చాలా ఎక్సైట్మెంట్ పెరిగింది మీతో పాటు నేను కూడా చూస్తున్నాను ఈ ప్యాలెస్ని. ప్రస్తుతం మనం ఒక వెయిటింగ్ హాల్ లాంటి ఒక మండపం దగ్గరకు వచ్చాము. దాని ఆపోజిట్లో మనం చూస్తుంటే ఫ్రంట్ గేట్ కనబడుతుంది, చాలా పెద్దగా ఉంది, ప్రొటెక్టివ్గా. అయితే మనం హిస్టరీలోకి వెళ్తే ఈ రాజు ఒక చైనా రాజు, అంటే చైనా నుంచి కొరియాపై యుద్ధాన్ని చేయడానికి వచ్చిన రాజు. అయితే రాజుగా కాకుండా ఇతను సేనాధిపతిగా వచ్చి యుద్ధం చేసి గెలిచాడు, అందుకే ఇతన్ని రాజుని చేశారు ఇక్కడ. అయితే ఆ రాజు పేరు డోంగ్వాన్. ఆ డోంగ్వాన్ అనే పేరుపైనే ఇప్పుడు ఈ సియోల్లో ఈ ప్లేస్కి డోంగ్మియో అనే పేరు వచ్చింది. చాలా బాగా పరిపాలించాడంట. చూడండి, ఇది ఆర్కిటెక్చర్ అంతా చైనీస్ స్టైల్లో ఉంటుంది. అప్పట్లో చైనా కోటలు ఎలా ఉండేవంట, మనం ఫ్రంట్ గేట్ దగ్గర ఉన్నాము. మొత్తం ఆర్కిటెక్చర్ అంతా చైనా సింబల్స్తో, చైనా ఆర్కిటెక్చర్ మోడల్లో ఉంది. అయితే ఆ రాజు ఇక్కడికి వచ్చిన తర్వాత, యుద్ధం చేసిన తర్వాత ఇక్కడ కొరియా రాజు యొక్క కూతురుని చూశాడు, నచ్చింది, తననే పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకుని ఈ ప్యాలెస్ని తన కోసం కట్టించి ఇచ్చాడనమాట. ఫ్రంట్ గేట్ ఎంత స్ట్రాంగ్గా కట్టారో, ఎప్పుడో 1500 సంవత్సరంలో కడితే ఇప్పుడు కూడా చెక్కు చెదరకుండా ఉన్నాయి ఈ చెక్కలు అవన్నీని. ఫ్రంట్ అంతా ఒక గార్డెన్లా చేశారు, అంటే ఫ్రంట్ గేట్కి మధ్యలో ఉన్న మండపానికి మధ్యన ఉన్న ప్లేస్ అంతా ఒక గార్డెన్ లాగా అప్పట్లో రాజు రాణి సరదాగా తిరగడానికి వీలుగా చేశారు ఇదంతా. అయితే ఈ ప్యాలెస్ని 2 ఇయర్స్లోనే కట్టాడు. 1599లో స్టార్ట్ చేసి 1601లో ఫినిష్ చేశాడంటే, ఆ రాణి అంటే తనకి ఎంత ఇష్టమో ఈ ప్యాలెస్ని కట్టిన విధానం ద్వారా మనం చూడవచ్చు. ఈ ప్యాలెస్లోని ఏ బిల్డింగ్ రూఫ్ చూసినా టీ షేప్లో ఉంటుంది. ఇంకా ఈ ప్యాలెస్ మొత్తం ఒక లాంగ్ రెక్టాంగిల్ షేప్లో ఉంటుంది. నేను చూసిన దాని ప్రకారం ఈ ప్యాలెస్ మొత్తం 22-25 ఏకర్స్ స్పేస్లో కట్టారు. అయితే ఈ ఆర్కిటెక్చర్ చాలా బాగా డిజైన్ చేయించాడు. ఈచ్ అండ్ ఎవ్రీ బిల్డింగ్ కూడా చాలా చక్కగా ఉంటుంది, ఎందుకంటే ఇది చాలా ప్రేమతో కట్టించాడు, అందుకే ఇంతలా వర్కౌట్ అయ్యిందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది వీళ్ళది యుద్ధంలో పుట్టిన ప్రేమ కదా. ఇతను చైనా సేనాధిపతి వచ్చి కొరియాతో యుద్ధం చేసి ఓడించాడు. ఆ ఓడిపోయిన రాజు యొక్క కూతురు ఈవిడ. అయితే ఈవిడకు కూడా చెప్పాలంటే ఓడించారు కాబట్టి తన పైన పాజిటివ్ ఇంప్రెషన్ అయితే ఉండదు, కానీ ప్రేమించిందంటే తన గట్స్, వే ఆఫ్ ఫైటింగ్ చూసి అనుకోవచ్చు. ఈ సేనాధిపతికి కూడా వెంటనే రాజుగా ప్రమోషన్ వచ్చింది. తనకి ఓడించిన వాళ్ళ మీద ఎప్పుడూ చిన్న చూపు ఉంటుంది కదా, అయినా కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నాడంటే దానికి అర్థం తను అంతలా ఇంప్రెస్ చేయగలిగిందని. ఈ ఇక్కడ ఒక తలుపు చూపెడతాను కదా, ఈ తలుపు అనేది ఓన్లీ రాణి కోసమే పెట్టింది, ఎందుకంటే రాణి గెస్ట్ హౌస్ సెపరేట్గా, రాజు గెస్ట్ హౌస్ సెపరేట్గా ఉంటుంది. అయితే రాజు వచ్చినప్పుడు రాణి రావడానికి స్పెషల్గా డిజైన్ చేసి పెట్టిన తలుపు ఇది. గోడలు కూడా చాలా టీ షేపులో ఎలా చక్కగా డిజైన్ చేయించాడు, చాలా చక్కగా ఉంది కదా. ఎందుకంటే ఏళ్ళు అయినా, ఎప్పుడు 1500 సంవత్సరం, ఎప్పుడు 2022లో ఉన్నాం, ఇప్పుడు కూడా చెక్కు చెదరకుండా ఉందంటే అంతగా ప్రేమించుంటాడు. ఎందుకంటే అబ్బాయిలు చాలా బాగా ప్రేమిస్తారు కానీ అంతగా ఎక్స్ప్లెయిన్ చేయలేరు, కానీ ఇటువంటి అట్లు చూపెడతారు. చూడండి ఎంత చక్కగా కట్టించాడు,
ప్రస్తుతం మనం రాజు యొక్క గెస్ట్ హౌస్ దగ్గరికి వచ్చాము. అయితే దీన్ని చాలా రకాల పేరుతో పిలిచేవారు. బాగా ఫేమస్గా వాడుకలో ఉన్న పేరు ఏంటంటే ఈ ప్యాలెస్కి ష్రైన్ అనే పేరు, ఎందుకంటే అది రాణి యొక్క నిక్ నేమ్ ష్రైన్ అనేది. చూడండి, ఇప్పుడు రాజు గెస్ట్ హౌస్కి ఎంటర్ అయ్యాము. చూడండి, అన్ని చైనీస్ క్యారెక్టర్స్, చైనీస్ లాంగ్వేజ్లో రాసిన రాతలు అన్నీ ఉన్నాయి. అయితే ఈ రాజు మంచి పరిపాలన ఇచ్చాడు కాబట్టి చనిపోయిన తర్వాత ఇక్కడే అతన్ని బరియల్ చేశారు. అయితే ఆయన చనిపోయిన తర్వాత అతన్ని ఒక దేవుడిలా కొలిచేవారంటే ఇక్కడ ప్రజలు. చూడండి, ఆ రాజు యొక్క స్టాచ్యూ పెట్టారు లోపల. ఆ పైన ఈ డోంగ్వాన్ అని చైనీస్ లెటర్స్లో రాశారు. ఈ గెస్ట్ హౌస్ కూడా ఎంత బాగుందో, అంటే అప్పట్లో రాజు రాణి వాళ్ళు ఇక్కడ ఈ గెస్ట్ హౌస్లోనే ఉండేవారు. రాజు వచ్చినప్పుడు ఎంత చక్కగా ఉందో ప్రతి ఇది, చాలా డిజైన్ నాకైతే అద్భుతం అని అనిపించింది. చూస్తుంటే ఇంకా చూస్తూ ఉండాలి, ఇంకా ఉండిపోవాలి అనిపించింది నాకు. ఎందుకంటే మన అందరం లవ్ స్టోరీస్ చాలా వరకు సినిమాల్లో చూసాము, కానీ ఈ లవ్ స్టోరీ విన్న తర్వాత నాకు వేరే లెవెల్, నెక్స్ట్ లెవెల్ లవ్ అనిపించింది వీళ్ళది. ఎందుకంటే ఈ ప్యాలెస్ అనువనువు కూడా అతని యొక్క ప్రేమే కనిపిస్తుంది నాకు. ఈచ్ అండ్ ఎవ్రీ డిజైన్, ఇంకా మీకు అవుట్ సైడ్ చూపెడతాను ఎంత స్పేషియస్గా ఎంత ప్లాండ్గా కట్టాడు అనేది. స్విమ్మింగ్ పూల్, అప్పట్లో ఒక స్విమ్మింగ్ పూల్ కూడా పెట్టాడు ఈ ప్యాలెస్లో. మేబీ వాళ్ళు రిలాక్స్ అవ్వడానికి, రాజు రాణి రిలాక్స్ అవ్వడానికి పెట్టిన స్విమ్మింగ్ పూల్ ఇది. మేబీ అప్పట్లో ఇంకొంచెం పెద్దగా ఉండుండొచ్చు, ఇప్పుడు 1500 సంవత్సరంలో కట్టింది కదా, తర్వాత అలాగా ఇదైపోయి ఉండొచ్చు. అయితే ఇక్కడ చూడండి, ఈ రాజు యొక్క గెస్ట్ హౌస్కి అటుపక్కన ఇటుపక్కన ఒక రెండు పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి రూమ్స్తో. ఒకటి కిచెన్గా వాడేవారు, ఒకటేమో డ్రమ్స్ అవి పెట్టేవారు. అప్పట్లో మూవీస్ అవి ఏమీ లేవు కదా, కాబట్టి ఎంటర్టైన్మెంట్ పర్పస్ కావలసిన వస్తువులన్నీ ఒక బిల్డింగ్లో పెట్టారు. దీనికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో సేమ్ బిల్డింగ్ మీకు కనబడుతుంది కదా, ఆ బిల్డింగ్లో కిచెన్ అన్నమాట. రాణిగారికి రాజుగారికి కావాల్సిన అన్నీ వండి పెట్టేవారు. ఫైనల్గా మనం ఎక్కడికి వచ్చామంటే రాణి యొక్క ప్యాలెస్కి వచ్చాము. ఇప్పటి వరకు మీరు ఒకటి గమనించి ఉంటారు, అన్నీ ఒక రెడ్ కలరు గ్రీన్ కలరు టెక్చర్లో ఉన్నాయి, ఒక్క రాణి ప్యాలెస్ మాత్రం వైట్ కలర్లో ఉంది. అంటే ఎంత స్పెషల్గా కట్టించాడు చూడండి. ఇంకోటి ఏంటంటే రాణి ప్యాలెస్ వచ్చి ఫ్రంట్ గేట్కి దగ్గరగా ఉంది, అంటే అతను ఎలా ఆలోచించాడు, సెక్యూరిటీ ఇక్కడ టైట్గా ఉంటుంది కాబట్టి ఇక్కడ కట్టించి ఉండవచ్చు. తనకి చాలా స్పెషల్ అని చెప్పడానికి దీన్ని సెపరేట్గా కలర్స్ అన్నీ సెపరేట్గా పెట్టాడు. వైట్ కలర్లో వైట్ కలర్ అండ్ బ్రౌన్ కలర్లో ఉంది మొత్తం అంతా ఈ ప్యాలెస్, రాణి యొక్క ప్యాలెస్ ఇది. చూడండి అసలు ఆర్కిటెక్చర్ అయితే అద్భుతం, అంత అద్భుతంగా చేయించాడు, అంత కేర్ తీసుకుని. మనం ఇదివరకు మొత్తం ప్యాలెస్ అంతా చూసాము, వాటి తలుపులు వాటి డిజైన్లు వేరుగా ఉన్నాయి, రాణి ప్యాలెస్ డిజైన్లు వేరుగా ఉన్నాయి. ప్రస్తుతానికి ఇక్కడ ఒక మామగారు తాతగారు ఉన్నారు, ప్రస్తుతానికి వాళ్ళే రాజు అండ్ రాణిలా ఫీల్ అవుతున్నారు అక్కడ. వాళ్ళే ఇప్పుడు రాజు అండ్ రాణి అంతే కదా, ఇప్పుడు వాళ్ళు కూర్చొని ఉన్నారంటే వాళ్ళదే ప్రస్తుతానికి. ప్యాలెస్ బ్యాక్ సైడ్, రాణి యొక్క గెస్ట్ హౌస్ బ్యాక్ సైడ్ ఇది మీకు చూపెట్టబోతున్నాను. గోడలు కానీ ఏదైనా చాలా చక్కగా ఆ రాళ్ళతోనే చాలా అద్భుతంగా డిజైన్ చేయించాడు. ఈ ప్యాలెస్ గురించి ఇక్కడ ఉన్న లోకల్ పీపుల్ చెప్తున్నప్పుడు నేను అనుకున్నాను, ఒక రాజు ఒక రాణికి కట్టించుంటాడంటే ఏముంది, ఒక 4-5 బిల్డింగ్లు కట్టించుంటాడు కొంచెం బాగా అనుకున్నాను. కానీ నా ఎక్స్పెక్టేషన్కి మించి ఇంత లగ్జరీగా కట్టించుంటాడని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇక్కడున్న ఈ బావి ఉంది కదా, ఈ బావిని రాణిగారి కోసమే నీళ్లు తాగడానికి కట్టించాడు, సర్వెంట్స్ కోసం వేరుగా ఇంకొకటి ఉంటుంది. అంత పర్టికులర్గా ఉన్నాడు ఈ విషయంలో కూడా. చూడండి ఈ ప్యాలెస్ మొత్తం చాలా గ్రీనరీగా ఒక పార్క్ లాగా, ఆ రోడ్స్ అవి చూడండి ఎంత చక్కగా వైడ్గా, ఎందుకంటే అంత వైడ్గా ఉన్నప్పుడు మన మైండ్ సెట్ కూడా చాలా రిలాక్స్ అవుద్ది. ఎంత చక్కగా ఉంది చూడండి, ఎంత రొమాంటిక్గా. చూడండి ఈ పర్టికులర్గా ఈ నుయ్య ఇక్కడ ఉండే సర్వెంట్స్ కోసం తవ్వించాడు వాళ్ళు యూజ్ చేసుకోవడానికి. మనం ఆల్మోస్ట్ మనం ఈ ప్యాలెస్ యొక్క బ్యాక్ సైడ్కి వచ్చాము.
నాకైతే నాకు ఈ ప్యాలెస్ లోపలికి వచ్చే వరకు నా ఒపీనియన్ వేరు, వన్స్ వచ్చిన తర్వాత ఒపీనియన్ వేరు. అంత చక్కగా కట్టించారు. ఇక్కడ కొరియన్ గవర్నమెంట్ చాలా బాగా చేస్తుంది. కానీ నాకు ఒకటైతే అనిపించింది, గార్డెన్ చేయడానికి కూడా ఎంత స్పేస్ వదిలాడంటే అప్పట్లో రకరకాల పువ్వుల మొక్కలు పెట్టించి ఉంటాడు. ఎందుకంటే నాకు ఐ కెన్ ఫీల్ దట్ హీజ్ లవ్ అన్నమాట. ప్రతి బిల్డింగ్ ఏదో ఒక లవ్ సీన్ని నాకు చెప్పాలనుకుంటున్నట్టు అనిపిస్తుంది. ఐ కెన్ సెన్స్ దట్ లవ్. ఎందుకంటే ప్రతి బిల్డింగ్ చూడండి ఎంత వైడ్గా ఎంత చక్కగా ఉందో. మేబీ అప్పట్లో ఇంకా కలర్ఫుల్గా ఉండేదేమో, ఎందుకంటే రాణిగారి గెస్ట్ హౌస్ కదా. అంత ప్రిఫరెన్స్ ఇచ్చి ఇంత బాగా కట్టాడంటే చుట్టూ పువ్వుల మొక్కలతో ఇంకా బాగా ఉండుంటుంది. ఆర్కిటెక్చర్ అంత బాగుందో ఎందుకంటే మనం చూస్తున్నప్పుడే అంత వైడ్గా స్పేషియస్గా ఉంటే మన మైండ్ కూడా చాలా రిలాక్స్ అవుద్ది. అందుకే అనుకుంటా అతను ఇక్కడ రాణిగారి దగ్గరికి వచ్చి అలా తిరుగుతూ ఈ గార్డెన్లో రిలాక్స్ అయ్యి ఉండేవాడు అనుకుంటున్నాను. ఇలాంటి చాలా కథలు నేను ఇక్కడ విన్నాను. మేబీ అందుకే కొరియన్ డ్రామాస్ కూడా అంత సక్సెస్ అవుతున్నాయి ఇప్పటి రోజుల్లో. ఇంకా చాలా చాలా కథలు ఉన్నాయి. నా తర్వాత వీడియోలో ఇవన్నీ మీకు షేర్ చేసుకుంటాను. ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ టు స్టార్ బాబీ.